హోమ్ గార్డ్ రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందులకు చెందిన బాధితుడు ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పులివెందులకు చెందిన ఇద్దరు వ్యక్తులు నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తో బురుడి కొట్టించారు. హోమ్ గార్డ్ రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువత లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పలువురు యువకుల నుండి పెద్ద మొత్తంలో నగదును తీసుకుని మోసం చేశారు. దీంతో బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి ల్యాప్టాప్, కలర్ ప్రింటర్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కడప పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎర్రమొక్కపల్లి అనేటటువంటి ఏరియా నందు కడప పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక వ్యక్తి ఎర్రమొక్కపల్లికి చెందినటువంటి నగరి శివ అనేటటువంటి వ్యక్తి ఇలా హోంగార్డ్ పోస్టులు ఇప్పిస్తానని తర్వాత రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి నగరి శివ అనేటటువంటి వ్యక్తి కొంతమంది వ్యక్తుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడని చెప్పేసి అట్లా డబ్బులు వసూలు చేసేసి ఉద్యోగాలకి అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇస్తున్నాడని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వన్ టౌన్ సిఐ గారు తర్వాత వన్ టౌన్ సిఐ గారి యొక్క టీమ్ అంటే మన ఎస్ఐస్ మధుసూదన్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి వీళ్ళందరూ కూడా ఎలక్ట్ అయిపోయి ఆ ఎర్రముఖపల్లికి చెందినటువంటి నగరి శివ అనేటటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు అతను నాకు గవర్నమెంట్లో ఉన్నటువంటి పలు అధికారులతో నాకు మంచి మంచి సంబంధాలు ఉన్నాయి, నేను వాళ్ళతో చెప్పేసి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి సామాన్యమైనటువంటి ప్రజలను కొంతమంది బెయిల్దారులు ఉన్నారు, కొంతమంది చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు, ఐటీఐ చేసినటువంటి పిల్లలు ఉన్నారు, దాదాపుగా మొత్తం 7 నుంచి దాదాపుగా 6.5 లక్షలు వసూలు చేసినట్టు మా దృష్టికి రావడం జరిగింది. ఎర్రమొక్కపల్లికి చెందినటువంటి నగరి శివ అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని వన్ టౌన్ సిఐ గారు మిగతా 8 మందిని పిలిచి విచారించినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్లు వాళ్ళు చూపించడం జరిగింది. ఆ అపాయింట్మెంట్ లెటర్లన్నీ మేము చెక్ చేసినప్పుడు అవన్నీ కూడా నకిలీవిగా తేలింది. నకిలీవిగా తేలినప్పుడు మేము ఎక్కడ తయారు చేశారు ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు ల్యాప్టాప్, ప్రింటర్ అండ్ దానికి తయారు చేసినటువంటి సెల్ ఫోన్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ అన్ని తయారు చేయడానికి వాళ్ళ ఫ్రెండ్ షెఫీ అని చెప్పేసి పులివెందులకు చెందినటువంటి షెఫీ అని ఒక కుర్రోడు సహాయం చేసినట్టు తెలిసింది. అతను కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. ఇన్ఫర్మేషన్ రాగానే అలర్ట్ అయ్యి నగరి శివ అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం చేసినటువంటి కడప వన్ టౌన్ సిఐ సత్యనారాయణ గారిని తర్వాత వాళ్ళ టీంని కడప డిఎస్పీ ఆఫీస్ తరఫున అభినందిస్తున్నాను. తర్వాత మా ఎస్పీ గారు ప్రతిసారి కూడా న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తున్నారు. హోంగార్డ్ పోస్టుల యొక్క రిక్రూట్మెంట్ అనేది జెన్యున్గా జరుగుద్ది, దీంట్లో ఎటువంటి అవకతవకలకి పాల్పడటం జరగదు. ఎవరైనా సరే మీ దగ్గర హోంగార్డ్ పోస్టులు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తే మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి ఎస్పీ సారు పత్రికాముఖంగా కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా సామాన్యమైనటువంటి జనాలు ఇట్లా పోస్టులు వస్తాయని చెప్పేసి ఆశపడి ఈ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇద్దామని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు. దయచేసి అటువంటి పొరపాట్లు చేయొద్దండి. పోస్టుల రిక్రూట్మెంట్ అంతా కూడా చాలా జెన్యున్గా జరుగుతుంది, ఎటువంటి అవకతవకలకు తావు ఉండదు. కాబట్టి ఇది ఎస్పీ సార్ తరపు నుంచి, మా కడప సబ్ డివిజన్ పోలీస్ తరపు నుంచి సామాన్య ప్రజలందరూ కూడా మేము చేసుకున్నటువంటి